యాక్చువల్లీ సార్ టైప్ ఆఫ్ రేడియేషన్ ప్రొడ్యూస్ డ్యూ టు ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్, అంటే కాస్మిక్ రేడియేషన్ కన్నా ఎక్కువ రేడియేషన్, కాస్మిక్ అంటే మన ఎన్వైరన్మెంట్ లో ఉన్న సన్ నుంచి వచ్చే రేడియేషన్ కన్నా కొంచెం ఇంటెన్సిటీ ఎక్కువ ఉన్న రేడియేషన్ అన్నమాట ఇది. ఇది ఎలా వస్తుందంటే ఒక ఫోటోగ్రాఫిక్ ఇమేజ్ లాగా వచ్చి అది ఈ కాలంలో డిజిటల్ ఇమేజ్ గా కన్వర్ట్ అవుతుంది. ఎక్స్రేస్ పూర్వకాలంలో అయితే దాని రోల్ చాలా విస్తృతంగా ఉండేది, అంటే వైడ్ రేంజ్ ఆఫ్ డిసీజెస్ కి ఎక్స్రేస్ తీసేవాళ్ళం. కానీ ఇప్పుడు కాలంలో ప్రజెంట్ డేలో సిటీ అండ్ ఎంఆర్ఐ రావటం వలన దానికి కొన్ని పరిమిత రోగాలకి తీయబడుతుంది అనమాట. సో మెయిన్ ఫోర్మోస్ట్ ఏంటంటే చెస్ట్ ఎక్స్రేకి బాగా ఉపయోగపడుతుంది. ఇది ఏంటంటే మేజర్ సర్జరీస్కి వెళ్ళక ముందు ఈ ఎక్స్రే ఆఫ్ ద చెస్ట్ తీస్తాము, ఎందుకంటే పేషెంట్కి లంగ్లో ఇన్ఫెక్షన్ ఉందా లేదా చూస్తానికి. ఒకవేళ ఇన్ఫెక్షన్ ఉంటే గనక ఇమ్మీడియట్ సర్జరీ తీసుకోరు, ఎందుకంటే ఎనస్థీషియా కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది కనుక. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఫస్ట్ లైన్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్గా యాక్సిడెంట్ కేసుల్లో, లేకపోతే పొరపాటున కింద పడి బోన్స్ విరిగిని అనే సందర్భాల్లో బాగా ఉపయోగపడుతుంది. ఇట్ ఈస్ ద ఫస్ట్ లైన్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఫర్ ఎనీ ఆర్థోపెడిషియన్ ఇన్ఫ్యాక్ట్. సో ఎక్స్రేస్ ఏంటంటే బోన్స్కి ఏంటంటే యూజువల్గా మనం రెండు వ్యూస్ చేస్తాము, ముందు నుంచి వెనక ఒక వ్యూ, సైడ్ నుంచి ఒక వ్యూ తీస్తాం అనమాట. దాని మూలన ఎలా ఎక్స్రే ఫ్రాక్చర్ ఆఫ్ ద బోన్ ఎంత ఫ్రాక్చర్ అయింది, అది కదిలిపోయిందా బోను లేకపోతే కలిసే ఉండి బ్రేక్ అయింది అనేది తెలుస్తుంది. అదే కాకుండా కొన్ని హార్ట్ డిసీజెస్లో ప్రిలిమినరీగా ఎక్స్రే తీస్తాము, ఎన్లార్జ్డ్ హార్ట్ ఉందా లేదా అని చూస్తానికి. ఆ తర్వాత అబ్డామిన్ అంటే పొట్ట పేగులకు సంబంధించిన కొన్ని రోగాల్లో కూడా ఎక్స్రేస్ తీయవచ్చు. మనం జీవితకాలంలో యావరేజ్ మీద మన ఇండియన్ పాపులేషన్లో 6 to 8 ఎక్స్రేసే తీయబడతాయని చెప్పి ఒక సర్వేలో తెలిసింది. అంటే ఒక్కొక్కరికి 20 తీయొచ్చు, ఇంకొకరికి 2 తీయొచ్చు. సో దీని 6 to 8 ఎక్స్పోజర్స్ ఇన్ లైఫ్ టైం వలన మనకి వచ్చే నష్టం చాలా 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 మినిమల్. ఇది కాస్మిక్ రేడియేషన్ కన్నా తక్కువ ఎఫెక్ట్స్ అనమాట. సో దాని గురించి భయపడాల్సిన అవసరం అయితే లేదు. కానీ డెఫినెట్గా కొన్ని సందర్భాల్లో మిస్యూజ్ చేసి ఇయర్కి 4-5 తీసేసుకుని ఓవర్ ద పీరియడ్ ఆఫ్ 20 తీసుకుంటే కనుక స్కిన్ క్యాన్సర్స్, వేరే క్యాన్సర్స్, బ్లాడర్ క్యాన్సరు, తర్వాత అనేక క్యాన్సర్లకి ప్రికర్సర్గా ఇది నష్టం చేస్తుంది ఎక్స్రేస్. మెయిన్ నేను చెస్ట్ ఎక్స్రే మీద కాన్సన్ట్రేట్ చేసి చెప్తాను ఈ పాయింట్, ఎందుకంటే చెస్ట్ ఎక్స్రేలో ఏంటంటే హిడెన్ ఏరియాస్ అని కొన్ని ఉంటాయి. మన లంగ్ అనేది ఒక బెలూన్ లాంటిది అనమాట. సో మనం చెస్ట్ ఎక్స్రే తీయక ముందు ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ డ్రెస్సింగ్ ఆఫ్ ద పేషెంట్ ఎలా ఉంది, సింపుల్ డ్రెస్సా లేకపోతే పట్టుతో కూడిన దుస్తులు వేస్తే మాత్రం తీలేము, ఎందుకంటే అది ఆర్టిఫాక్ట్స్ అంటాం దాన్ని. అంటే అవసరం లేని ఇన్ఫర్మేషన్ దాని మీద పడి అవసరం ఉన్న ఇన్ఫర్మేషన్ లూజ్ అవుతాం మనం. సో నార్మల్ క్లోతింగ్, జ్యువెలరీ మొత్తం తీసేసేయాలి, ఎనీ మెటాలిక్ సబ్స్టెన్స్ బాడీలో ఉండకూడదు. అఫ్ కోర్స్ కొందరికి స్టెంట్స్ ఉంటాయి, అవి ఇంకా మనం ఏమి చేయలేము గనక అవి తప్పనిసరిగా ఇమేజ్లో వస్తాయి. సో చెస్ట్ ఎక్స్రేలో ఈ ఎక్స్టర్నల్ జాగ్రత్తలు కాకుండా ఇంటర్నల్గా ఏం చేయాలంటే పేషెంట్ హీ షుడ్ అంటే డీప్గా శ్వాస తీసుకున్న తర్వాతే శ్వాస తీసుకుని ఆపి ఉంచాలి, అప్పుడే ఎక్స్రే తీయగలం. దీని మూలన ఏంటంటే హోల్ లంగ్ ని ఈజీగా అసెస్ చేయగలం మనం. అలా మిగతా చోట్ల కూడా ఇప్పుడు లిమ్స్ అంటే కాళ్ళు కానీ చేతులు కానీ భుజం కానీ ఎక్స్రే తీసేటప్పుడు, పొట్ట కానీ ఎక్స్రే తీసేటప్పుడు ఇవే జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ మనం బ్రీదింగ్ డీప్ బ్రీదింగ్ చేయక్కర్లేదు, జస్ట్ బ్రీత్ చేయకుండా 1 to 2 seconds ఉంటే సరిపోతుంది. అది కాకుండా ఓన్లీ అబ్డోమిన్ అంటే పొట్ట కానీ పేగులకు సంబంధించిన ఎక్స్రే తీయాలంటే మాత్రం వారిని యూజువల్గా ఒక 2 hours or 3 hours ఫాస్టింగ్ చేసి ఏమి తినకుండా రమ్మని చెప్తాము, ఎందుకంటే గ్యాస్ అక్యూములేట్ అవ్వకుండా ఉంటుంది. ప్రతి టెక్నాలజీకి అడ్వాంటేజెస్ ఉంటాయి, డిసడ్వాంటేజెస్ ఉంటాయి. అలా ఎక్స్రేస్కి అడ్వాంటేజెస్ చాలా ఉన్నాయి. సో ఆ అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజ్ కన్నా ఎక్కువ ఉన్న సందర్భాల్లోనే మనం చెస్ట్ మన ఎక్స్రేస్ తీస్తాము. సో
మిస్యూజ్ మాత్రం జరగకూడదు. ఎందుకంటే కొందరు మోర్ సెన్సిటివ్ గా ఉంటారు, కొందరికి ఏమో లైఫ్ టైమ్ లో ఒక 300-400 ఎక్స్రేస్ తీసినా సరే వారికి ఏమి జరగకపోవచ్చు, కానీ కొందరికి 200-300 ఎక్స్రేస్ కూడా క్యాన్సర్స్ వచ్చిన సందర్భాలు ఉండేవి. చివరికి ఇప్పుడు ఎందుకు తగ్గిపోయినాయి అంటే వేరే మోడాలిటీస్ కూడా రావటం వలన, ఎక్స్రేస్ తక్కువ తీయటం వలన, అది మిస్యూజ్ కూడా తగ్గటం వలన గవర్నమెంట్, మన స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తీసుకున్న ప్రికాషన్స్ కానీ వాళ్ళు కంపెనీలు వాళ్ళకి సెట్ చేసిన ప్రోటోకాల్స్ ఆఫ్ ద మిషనరీ అంటే అప్రూవల్స్ ఇచ్చే పద్ధతి వలన బాగా తగ్గిపోయింది క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్.